आदिलाबाद जिला बोध मंडल केन्द्र में गल स्थाक न्यू कॉलनी की चंदन निसार अहमद इंट शार्ट सर्क्यूट वाल अग्नि प्रमादम संभव इंटू नगद बंगार फर्नीचर मोतम खाली बूर्द दादापू 7 लक्षल को पैगा आस्ति नष्ट जी इदंत अग्निमापक शकटम लेकपोव इंत नष्ट जरूरी स्थाक आरोप ఫైర్ ఇంజన్ను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున స్థానికులు యువకులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయడం వలన ప్రమాదం తప్పిందని, లేకపోతే చుట్టుపక్కల ఇళ్లన్నీ అగ్నికి ఆహుతి అయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు మొరపెట్టినా పట్టించుకోకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, లేదంటే రాజీనామా చేయాలని అంటూ నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించినా వినకుండా ఆందోళన చేపట్టారు. మొగోళ్ళు లేరు, పెద్ద మనుషులు లేరు, ముసలోళ్ళం ఉన్నాం అందరం. ఒక్క ఇట్ల గాలి ఉన్న పడితే ఊరు ఉజాడు అవుతుంది. అది లేక బాడికెళ్ళి తాగలేదట మోటార్ పెడతాది. బోధ్ మండల కేంద్రంలోని న్యూ కాలనీకి చెందిన ఈసార్ అహ్మద్ గారి ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్గరం అవడం జరిగింది. దానికి సరైన సమయంలో యువత ఉండడం ద్వారా నీళ్ళ ట్యాంకులలో నీళ్లు తీసుకొని ధైర్య సాహసాలు చేసి ఆర్పేయడం జరిగింది. ఆర్పేసిన గంట తర్వాత ఫైర్ స్టేషన్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఏ ప్రయోజనం లేకుండా శవ పరీక్షను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాత్రి జరిగినట్టయితే ఆ యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, మరియు వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది, అందరూ రోడ్డుపై వచ్చి ఉన్నారు, కావున దయచేసి ఇక్కడ ఉన్న ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మా యువత తరపు నుంచి, బోత్ ప్రజల తరపు నుంచి మేమందరం కోరుతున్నాం. ఇక్కడ ఉన్న ఫైర్ స్టేషన్ని ఇక్కడ నుంచి మేము పంపించేదే లేదని ముక్త కట్టంతో మేము నిలదీస్తున్నాం. ప్రతి అధికారులు వచ్చి మాకు హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తి లేదని మా యువత తరపు నుంచి, బోత్ ప్రజల తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.